గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఇక్కడ రోజు కూలి పని చేస్తున్నారు కదా, రోజుకి ఎంత వస్తుంది మీకు? మాకు రోజుకు 550. 4 రోజులు చేస్తాము, 4 రోజులు చేయము చేత కాదు. మా ఆయన పచ్చవర్తం వచ్చి పడిపోయిండు. పోనీ కొద్దిగా పింఛనన్న వస్తే ఏదో ఇంత గోళీలో మందులో తెచ్చుకొని బతుకుదామంటే అది గిట్లా లేదు. నెలలో మీరు ఎన్ని రోజులు ఈ పనికి వస్తారు? ఎన్ని రోజులు మీకు పని ఉంటుంది, ఎన్ని రోజులు ఉండదు? ఇది గ్యారంటీ ఉండదు మేడం. ఒకనాడు ఉంటుంది, ఒకనాడు ఉండదు. వర్షం పడే పని కాడికి వచ్చినాక మేస్త్రి పని లేదు అని పోవంటే పోవాల్సింది. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అవని ఇవి శాంక్షన్ అయినాయి అని చెప్పేసి అన్నారు, వీటిలో ఏది మీకు ఒకటి కూడా అందలేదా? ముగ్గు పోసినప్పుడు తోలుకపోయారు, ముగ్గు పోసిర్రు. ఎంతో సంతోషంగా వేసిన అవి కట్టినాం. ఆ పైసలు అటే పోయినాయి, ఈ పైసలు అటే పోయినాయి. మాకు ఉందామంటే ఇల్లు లేకుండా వేసిరు. ఇంత పేదవాళ్ళం, ఇంత లేని వాళ్ళం, ఇంత గరీబ్ వాళ్ళం. మా నోటికాడి బుక్క గుంజి ఎవరికో ఇచ్చారు. హైదరాబాద్లో రోజువారీ కూలి పనులు చేసుకునే జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, వారి ఆదాయం ఏంటి, వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాల్ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గర ఉన్నాము. అక్కడ ఒక కూలీతో మాట్లాడదాము. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడ నుండి వచ్చారు? మరి ఇక్కడ వరంగల్ జిల్లా. అప్పుడు వరంగల్ ఉండే, ఇప్పుడు జనగామ అయింది. మేము అప్పుడు చాలా రోజుల కింద వచ్చినాం, కానీ మేమేం బాగుపడలేదు. ఉన్నాయి ఊళ్ళో జాగ భూమి అంతా అమ్మేసుకున్నాం. బిడ్డల పెళ్ళి కట్నాలు ఇయ్యలేక అన్ని బాధలు పడి ఇబ్బందులు పడి ఇక్కడనే ఉండిపోయినాం, ఇక్కడనే ఉండిపోయినాం. ఊళ్ళో ఏం లేదు. మరి ఇక్కడ రోజు కూలి పని చేస్తున్నారు కదా, రోజుకి ఎంత వస్తుంది మీకు? మాకు రోజుకు 550. 4 రోజులు చేస్తాము, 4 రోజులు చేయము చేత కాదు. మా ఆయన పచ్చవర్తం వచ్చి పడిపోయిండు. ఇంతవరకు పింఛన్ లేదు. 3 ఏండ్లు వెళ్ళి 4 ఏండ్లు పడ్డాయి. అప్లికేషన్లు పెట్టాలంటే అక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలంటే తిరిగి పెట్టినాం. ఎక్కడ పెట్టినా ఇంతవరకు పింఛన్ వస్తలేదు. మాకు ఊళ్ళోనన్నా వస్తుందేమో, పోదామంటే ఉందామంటే ఇల్లు లేదు, జాగ లేదు, భూమి లేదు, ఏది లేదు. ఇక్కడనే ఉండిపోయినాము. ఇంకా మా బతుకు రోడున పడిపోయింది మేడం. మాకు ఇబ్బంది అయిపోయింది చాలా. తిననీకి తిండికి లేకుండా, బతకడానికి లేకుండా. పోనీ కొద్దిగా పింఛనన్న వస్తే ఏదో ఇంత గోళీలో మందులో తెచ్చుకొని బతుకుదామంటే అది గిట్లా లేదు. ఇది వస్తుందో అది వస్తుందో అని దేవునికి ఎదురు చూసినట్టే ఆ పింఛన్కి ఎదురు చూస్తాను. ఇంతవరకు రావట్లేదు. అంటే మీ ఒక్కరి సంపాదన మీదే మీ కుటుంబం నడుస్తుందా? ఇంకా ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డల పెళ్లి చేసిన. కొడుకు ఉన్నాడు కానీ కొడుకు మంచిగా లేడు. ఆయన కూడా నా మాట అయినాడు, అంతా బాగలేదు. నా ఏ వరమే బాగలేకుండా అయిపోయింది. ఉన్న మా అత్త మామ జమానది భూమి ఉంటే అది అమ్మేసుకున్నాం, బిడ్డల పెళ్లి చేసినాం. ఇప్పుడైతే తిననీకి ఉండనీకి ఏం లేదు. ఏదో కూలి చేసుకొని బతకాలి. నేను ఒక్కదాన్ని చేసి అలాగ నడపాలి. నెలలో మీరు ఎన్ని రోజులు ఈ పనికి వస్తారు? ఎన్ని రోజులు మీకు పని ఉంటుంది, ఎన్ని రోజులు ఉండదు? ఇది గ్యారంటీ ఉండదు మేడం. ఒకనాడు ఉంటుంది, ఒకనాడు ఉండదు. వర్షం పడే పని కాడికి వచ్చినాక మేస్త్రి పని లేదు అని పోవంటే పోవాల్సిందే. దీనికి గ్యారంటీ లేదు. ఒక వారంలో 4 రోజులు దొరకవచ్చు, 5 రోజులు దొరకవచ్చు, 1 వారంలో మొత్తమే దొరకపోవచ్చు. అట్లా ఎక్కడుంటారు మీరు ఇంత సిటీలో? మీరు ఉండేది ఎక్కడ? దాని రెంట్ ఎలా ఉంటుంది? రెంట్ అని ఏం లేదు కానీ ఇంద్రనగరు గుడిసెల్ అని అప్పుడే ఎన్నడో పాతకాలంలో వచ్చి అక్కడ ఉన్నాము. ఇంకా కిరాయి అయితే ఏం లేదు కానీ ఇంకా దా కిరాయి లేనందుకు ఏదో ఇంత కూలి చేసుకొని ఇంత ఉడకబెట్టుకొని కంట్రోల్ బియ్యం వస్తున్నాయి కాబట్టి అవి వండుకొని తిని బతకగలుగుతున్నాం. కానీ ఇంకా అవి కంట్రోల్ బియ్యం లేకపోతే ఆ గుడిసె లేకపోతే ఈ వరకు ఏదన్నా మందో మాక వేసుకొని ముగ్గురం చచ్చిపోయాల్సిందే. ఏదో ఆ గుడిసె ఉన్నందుకు మా అన్నాడు వచ్చినందుకు ఆ గుడిసె ఉన్నందుకు ఆ గుడిసెలో ఉండి ఇంత ఏదో బతకగలుగుతున్నాం. కూలి చేసుకొని ఇంత ఏదో పొట్టకు కూరగాయలు అవి ఇవో తెచ్చుకొని తింటున్నాం. మరి నెల రోజుల పాటు మీకు పని లేకపోతే ఒకవేళ ఈ వర్షాకాలం, అసలే వర్షాకాలంలో పనులు ఎక్కువ ఉండవు, మరి అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తారు, ఏం తింటారు, ఎలా ఉంటారు? మరి ఇంక ఏముంటుంది మేడం, ఏం లేదు. ఇంక ఓ పూట ఉపాసం అన్నట్టు, ఓ పూట ఉన్నట్టు అంతేగాని ఇంకా ఏం తిననీకి ఎవరు ఇస్తారు ఇక్కడ? మనకు ఎవరు తెలుసు ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు. కాకపోతే ఇంత అన్నము అడిగితే ఇస్తారు కానీ
మనకు ఎవరు ఇచ్చే అంత మన బాంధవులు గారు మన చుట్టాలు కాదు, ఏదో చిక్కపోయినాం ఇక్కడ ఉండిపోయినాం. మా పరిస్థితి ట్రై మా ఆయనకు అదే పడిపోయింది, ఏదో పింఛన్ అన్న వస్తే ఓ 4000 వస్తాయేమో బతుకుదాము, అవి పోయింత ఇది పోయింత అని అనుకుంటే ఆ పింఛన్ కూడా లేదు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఇప్పుడు 3 ఏళ్ళు వెళ్ళి 4 ఏళ్ళు పడే. అదే మా ఊళ్ళో అయితే అవుతుండే, ఊళ్ళో సర్పంచో వాళ్ళో వీళ్ళో చేస్తుండ్రి. ఉందామంటే ఇల్లు లేదు, జాగ లేదు, ఏదో లేదు, ఉండలేకపోయినా ఎడ ఉంటాం. ఎవరింటి కాడ మా బావ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్ని రోజులు పెడతారు మనకు? ఆయన కూసోరాదు, నడవరాదు. ఒక పిల్లగాన్ని ఏదినట్టు ఏదుకుంటా సాగిపోతున్నా. ఇప్పటి వరకు ఆయన చచ్చిపోయినట్టు కాదు, బతికినట్టు కాదు. మా పాలనకి అంత బాధ ఉంది. ఉంటుండగానే అట్లా అయిపోయింది ఆయన. ఉదయం ఈ పండుగకి ఏ సమయానికి వస్తారు, మళ్ళీ ఎప్పటికి వెళ్తారు, మీకు మధ్యాహ్నం భోజనం అవన్నీ ఎలాగా? మరి మేము పొద్దున 8 అక్కడ అడమీనికి వస్తాం, మళ్ళీ 8 నుంచి ఇక్కడ వరకు 9 గంటల వరకు పనికెక్కాలి. 10 గంటల పని ఎక్కినామంటే 1 గంట దాకా చేయాలి. 1 గంట నుంచి అన్నం తిని 1 గంట రెస్ట్ ఉంటుంది, 2 గంటలకు మళ్ళా చేయాలి. మళ్ళీ 5 గంటల దాకా మళ్ళీ చేయాలి పని. 5 గంటలు చేసినామంటే మళ్ళీ వెళ్ళిపోవాల్సింది. అట్లా మాకు ఒక మేస్త్రి ఉంటాడు, ఆ మేస్త్రి ఇంకా పని పట్టుకొస్తే చేయాలి, లేదంటే లేదు అంతే. ఆయననే సార్సి డబ్బులు కానీ ఏమన్నా ఇన్ని రోజులు ఉండే డబ్బులు, ఇప్పుడు ఈ డబ్బులు కూడా లేకుండా ఫ్రీగా చేసారు కాబట్టి ఇంకా అవి కూడా లేవు. ఇంకా ఓ చుట్టాల ఇంటికి పోయేది లేదు, ఓ పక్కల ఇంటికి పోయేది లేదు. మా ఆయన పబ్బాలు ఇంకేమి ఉండవు, ఏది లేదు మేడం. నా మొగలు ఇప్పుడు 3 ఏళ్ళు, అంతకుముందు ఒక 4 ఏళ్ళు, మొత్తం 7-8 ఏళ్ళు. ఓ పండుగ లేదు, ఓ పబ్బం లేదు, ఓ చుట్టం లేదు, ఓ పక్కం లేదు, ఏదో ఉన్నామా ఉన్నాం. మంచిగా ఉన్నప్పుడు అందరూ వచ్చారు, ఇప్పుడు ఎవరు ఏం లేకుండా అయితే ఎవరు పట్టించుకోడు. మరి మేస్త్రి ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఈ రోజు సంపాదించిన దాంట్లో మేస్త్రికి ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా, లేదంటే మీ సంపాదన మీకేనా? మా సంపాదన మాకే, ఆయనకు ఒక 50 రూపాయలు ఉంటుంది అంతే. 600 ఇస్తే ఒక 50 రూపాయలు ఆయనకు ఉంటాయి. ఓ పార, ఓ గడ్డపార, ఓ గంప మేస్త్రి ఇస్తాడు, దాన్ని పట్టుకొని మేము రావాలి అంతే, వచ్చి చేసుకోవాలి. మీలాగా మీ ఊరు నుండి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఇక్కడ కష్టపడుతున్నారు మీకు తెలిసినంత వరకు? ఇంకా మా ఊరు నుంచి ఎక్కువ ఏం లేదు మేడం, ఒక 5-6 మంది ఉన్నారు, కానీ ఇంకా ఎవరు బాధ వాళ్ళు. అప్పుడు ప్రభుత్వం మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అవన్నీ ఇవి శాంక్షన్ అయినాయి అని చెప్పేసి అన్నారు, వీటిలో ఏది మీకు ఒకటి కూడా అందలేదా? అయ్యో మేడం, డబుల్ బెడ్రూము ఇస్తున్నామని అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ డబ్బులు కట్టాలంటే అప్పుడు ఎంత, 4000 తులం. 4000 తులం అంటే బంగారం గొట్టాలుండే కమ్మలుండే అమ్మి దానికి కట్టిన 6500. ఇక్కడ బాలనారు ఆంధ్ర బ్యాంకులో కట్టిన, కట్టిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఒక 17 ఏళ్ళకు ఇగాయని 17-18 ఏళ్ళకు మీకు ఇల్లాయంటే మళ్ళా ఓ దగ్గర అప్పో సప్పో తెచ్చి ఇల్లు ఉంటుంది కదా, ఈ గుడిసెలు కదా, మనకు ఒక బిల్డింగ్ అన్నది ఉంటుంది, మనకు ఒక పిల్లగా అన్నాడు కదా, ఒక ఆస్తి అన్నది ఒక కొంచెం ఉన్నట్టు ఉంటుంది, ఎవరైనా పిల్లనైనా ఇస్తారు అని అట్లనో ఇట్లనో అన్నో ఇన్నో కాళ్ళ ఇల్లు పట్టుకొని ఫైనాన్స్ తీసుకొచ్చి 54000 కట్టిన మేడం. ఒకటి పెళ్ళి కదా, ఒకటి పెళ్ళి అంటే ఇప్పుడు మన ఇది జేదురుగుట్ట జీలకర్ణి హోటల్ అవతల ఆడ ముగ్గు పోసినప్పుడు తోలుకపోయారు, ముగ్గు పోసారు, ఎంతో సంతోషంగా చేసినాం. అవి కట్టినాం, ఆ పైసలు అటే పోయినాయి, ఈ పైసలు అటే పోయినాయి. మాకు ఉందామంటే ఇల్లు లేకుండా చేసారు. ఇంత పేదవాళ్ళం, ఇంత లేని వాళ్ళం, ఇంత గరీబ్ వాళ్ళం, మా నోటికాడి బుక్క గుంజి ఎవరికో ఇచ్చారు, ఎవరో ఎక్కడనో మాకు ఏం తెలియదు మేడం. ఆ ఊరికి తిరుగుండ్రి, ఈ ఊరికి తిరుగుండ్రి, కలెక్టర్ ఆఫీస్కి తిరుగుండ్రి అంటే పనులు పాట చెడగొట్టుకొని అట్లా కొంత నష్టపోయినాం మేడం. ఎక్కడ తిరిగినా కానీ మా ఇల్లు మాకు రాపాయ, మా కాగితాలు మాకానే ఉండిపోయి, వేరే వాళ్ళు వచ్చాను ఉండ్రి. ఇప్పుడు నా మొగడు బాగలేడు, 1 లక్ష రూపాయలు ఉంటే మంచిగా ఉన్నట్టు అప్పుడే జబ్బు రాగానే 1 లక్ష రూపాయలు నా వద్ద ఉంటే అలాంటి సూది ఏపిచ్చి ఆ మందులు వాడితే మళ్ళీ మంచిగా ఉన్నట. నా కాడ లేవు, ఆ అన్న ఇన్న అప్ప సప్ప తెచ్చి ఆ ఇల్లు కడితే ఆ ఇల్లు వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మాకు ఆ ఇల్లు కూడా లేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళారా ఎవరైనా? పోలీసులు ఎదురుకుంటారు, పోలీసుల దగ్గరకు పోతే వాళ్ళు మేమేం చెప్తామమ్మా, మమ్మల్ని ఎందుకు అడుగుతారు,
కలెక్టర్ ఆఫీస్కి పోన్రి అని వాళ్ళు అంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఆయన అంటాడు, మేమేం చేయాలమ్మా, మేము నోటీసులు పంపించినాం మస్తుగా, మీరు రాలేదు. మాకు తెలియనే తెలియదు మేడం, ఏమైనా చదువుకున్నామా, పొద్దుగాలు ఎత్తే మా కూలేందో మా బతికేందో మేము దేవులాడుకుంటాం. మరి ఆ లీడర్కి పంపించినామని ఆయన అంటాడు. ఈయన ఈయనేమంటాడు, లీడర్ ఏమంటాడు, వాళ్ళు వచ్చేళ్ళు జరిగినరు, వాళ్ళు పోతారని లీడర్ అంటారు. అందరు నడమ మధ్యలో మేము ఖరాబ్ అయ్యి రోడ్డున పడిపోయినాం మేడం. ఇప్పుడు అవి కూడా పట్టాలు కాబట్టి గుడిసెలు అవి కూడా వీగినానుకో. ఇప్పుడు నా మొగాడు నా కొడుకు అంత మంచిగా లేడు, పిచ్చి పిచ్చి ఉన్నారు. ఏదో రోడ్డు మీద కూర్చొని ఇంకా అయ్యా అప్ప అని అడుక్కొని తిని బతకాల్సిందే, కానీ ఏదంతా ఈ సమానం వేసుకొని సాగాల్సింది. కానీ ఇదంతా అన్యాయం చేశారు మేడం మా బతుకు. ఇప్పుడు ఉన్న గుడిసెలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ వర్షాలు వస్తే ఆ గుడిసెల పరిస్థితి ఏంటి, మునిగిపోతాయి, ఎట్లా ఎక్కడ ఉంటారు? అయితే ఇక మునిగిపోతాయి, ఊరుతాయి, ఇంకా ఉండాలి అట్టని. ఎండకు ఎండాలి, వానకు నానాలే, ఒట్టిగా ఈ రోడ్డు మీద వాన పడితే ఎట్లా ఉంటుందో ఆ గుడిసెలు అట్లా ఉంటుంది. ఒక ఒక మూల వండుకోవాలి, ఒక మూల కూర్చోవాలి, నూనె ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, ఆన కొట్టినంతసేపు అంత ఆగం ఉంటుంది. అట్లా ఉన్నది బతుకుమారు. అంటే ఏసీ ఉండు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టించారు ఆ పైసలు ఆంధ్ర బ్యాంకులో. ఆ డబ్బులన్నా పోనీ, మీకు ఇండ్లు వస్తలేవు, మీకు ఇండ్లు ఇస్తలేము, మరి మీ డబ్బులు మీకన్నా ఇస్తాం, మీ డబ్బులు మీకన్నా ఇస్తాం, అట్లనే చేయాలి కదా మేడం. మేము ఏదో మేము లచ్చరు శ్రీమంతరం కాలేదు, బిల్డింగులు లేవు, ఏదో కూలినాలకు వచ్చి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చిక్కులో పడి ఆగమయ్యి ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులపాలు అయిపోయాం. మా పైసలైనా మాకు ఇవ్వాలి కదా మేడం. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆ డబ్బులు కూడా ఇవ్వకపోయి పోనీ ఇళ్ళు అన్నీ ఇవ్వాలి కదా మేడం. అది లేకపోయా ఇది లేకపోయా కాగితాలు మా దగ్గర పెట్టుకొని ఉత్త కాగితాలు పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్కు సంవత్సరంన్నర తిరిగిన పనిపాటు చేయగొట్టుకుని కలెక్టర్ ఆఫీస్కు ఆడ పోతే ఎవ్వరు పట్టించుకోరు. సరే ఎంత ఉంది మా బతుకు మేడం. చూసారు కదా రోజువారి కూలీ పని చేసుకొని బతికే వాళ్ళ, ఏ ఒక్కరిని కదిలించినా వారి జీవితంలో ఏదో ఒక కన్నీటి ఆ బాధ అనేది ఉంది, కన్నీటి గాథను మనకు వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే వీరి జీవితాల్లో అధికారులు కానివ్వండి, పోలీసులు వాళ్ళు కానివ్వండి, ఏ విధంగా కూడా సహకరించలేదు. కేవలం ఈ ఎవరైతే ఉన్నారో ఈ పోలీసుల దగ్గర నుండి ఎవరైతే అధికారులు ఉన్నారో వీరంతా కూడా డబ్బున్న వాళ్ళకి మాత్రమే, మాలాంటి వాళ్ళకి కాదు అంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. సో ఇకనైనా ప్రభుత్వ అధికారులు మారి వీళ్ళ కోసం పని చేయాలి, వీళ్ళకి న్యాయం చేసే విధంగా వారి అడుగులు పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం.